మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ వ్యూస్, నేను మీ కావ్య. ఇక ఇయాల నేను నిజామాబాద్ దగ్గర ఉండే టీఎస్ ఎన్బిటిసిఎల్ ఆఫీస్ దగ్గరకు వచ్చేసిన. ఇక ఇయాల మనతోటి ఎస్సీ రవీందర్ గారు ఉన్నారు, సార్ మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే మేడం. ఇక సమ్మర్ వచ్చింది అంటే విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతుంది. మరి ఈ ఏడాది సమ్మర్లో ఎట్లుంది? ఈ వేసవి చాలా చాలా ఎండలు, దాదాపు 45-46 డిగ్రీల ఉష్ణోగ్రత వస్తుంది కాబట్టి పట్టణాలలో గ్రామాలలో విపరీతమైన విద్యుత్ డిమాండ్ వచ్చింది మనకి. గత సంవత్సరం పోలిస్తే 30% వినియోగం ఎక్కువైంది. గత సంవత్సరంతో పోలిస్తే 30 అంటే మనం మిలియన్ యూనిట్లు చెప్పాలంటే మనకి 6 మిలియన్ యూనిట్లు ప్రతిరోజు వాడుతున్నాం. 6 మిలియన్ అంటే 60 లక్షల యూనిట్లు ప్రతిరోజు మనం మన కరీంనగర్ జిల్లాలో నిజామాబాద్ జిల్లాలో విద్యుత్ వినియోగం కన్జ్యూమర్ల ద్వారా తీసుకుంటున్నారు. ఓకే, సో మనకి ఎరకని ఎండాకాలం వచ్చిందంటే మూలకు ఉండే కూలర్లో అప్పటి వరకు ఒక స్టాపేజ్లో ఉండే ఏసీలో ఇవన్నీ తీసి మస్తు వాడుకుంటుంటాం. సో కరెంటు బిల్లులు కూడా వాచిపోతే వాతలు పెడితే అని అంటుంటారు. మరి ఎట్లుండబోతుంది ఈ 2 మంత్స్? ఈ అంటే ఎట్లాగో విద్యుత్ వినియోగం పెరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా విద్యుత్ బిల్లులు అనేది పెరుగుతాయి, తప్పనిసరిగా పెరుగుతాయి. ఇప్పుడు ఉదాహరణకి మనం రీసెంట్గా గృహజ్యోతి అని ఒక స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అంటే ఎవరికైతే రేషన్ కార్డు ఉండి 200 యూనిట్ల లోపు వచ్చే విద్యుత్ ఫ్రీగా ఇస్తున్నాం మనం. ఇప్పుడు విద్యుత్ వినియోగం పెరిగింది కాబట్టి వాళ్ళకు 200 యూనిట్ల లోపు ఉండదు. 201 యూనిట్లు దాటినా కానీ మొత్తం బిల్ వస్తుంది కాబట్టి విద్యుత్ వినియోగం పెరిగింది కాబట్టి గృహజ్యోతి కన్జ్యూమర్లు కొందరికి 0 బిల్లు రాకుండా బిల్లు కడాల్సిన పరిస్థితి వస్తుంది. మళ్ళీ విద్యుత్ వినియోగం అంటే మళ్ళీ సమ్మర్ అయిపోయి మనకి రెయినీ సీజన్ వింటర్ కాగానే వాళ్ళు 200 యూనిట్ లోపు వస్తారు. మళ్ళీ ఎప్పటివల్లి వాళ్ళకి గృహజ్యోతి వస్తుంది. కానీ ఇప్పుడు ఈ వేసవిలో మాత్రం విపరీతమైన విద్యుత్ డిమాండ్ ఉంది కాబట్టి చాలా చాలా బిల్స్ వస్తాయి, దాని సందేహం ఏం లేదు. అవును, ఎందుకంటే ఎండలు తట్టుకోలేకపోయే పరిస్థితి ఉంది నిజామాబాద్ లో. ఆల్రెడీ 45 డిగ్రీస్ 46 డిగ్రీస్ కూడా టెంపరేచర్ నమోదు అవుతుంది. అవును, అలాంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా వాళ్ళు ఇంట్లోనే ఉంటారు, ఎండలు తిరగరాదు. ఇంట్లో ఉన్న మామూలు ఫ్యాన్ కాకుండా కంపల్సరీ ఏసీలో లేకపోతే కూలర్ అయితే కూలర్ వేసుకోవాల్సిందే. దానికి అనుగుణంగా విద్యుత్ యూనిట్లు తిరుగుతాయి, విద్యుత్ బిల్లు కూడా వస్తుంది. అసలుకి ఈ సమ్మర్లో ఈ ఎండాకాలంలో 200 యూనిట్లు మాత్రమే కావాలి అంటే అసలు కరెంట్ని ఎట్లా పొదుపు చేసుకోవాలి? జనరల్గా పరిస్థితేనా సార్? అది చాలా కష్టం. అంటే మధ్యతరగతి ఇంకా బీద వాళ్ళు మాత్రమే 200 యూనిట్ల లోపు వస్తుంది. కానీ మధ్యతరగతి ఎగువన ఉన్న వాళ్ళకు 200 యూనిట్లు రావడం అనేది కష్టం ఈ వేసవిలో. వేసవి కాక మిగతా రోజులలో, మిగతా వింటర్లో, రెయినీ సీజన్లో వస్తుంది. కానీ ఈ సమ్మర్లో రాదు మేడం. అది అది కష్టం. ఎంత పొదుపు చేసినా కానీ రాదు అది. ఎందుకంటే అక్కడ పిల్లలు ఉంటారు, వాళ్ళు గృహిణులు ఉంటారు. వాళ్ళు పని అయిపోయిన తర్వాత టీవీ ఆన్ చేసుకుంటారు, టీవీ చూస్తూనే ఉంటారు. ఆ పక్కన టీవీయో ఏసీయో లేకపోతే కూలరో నడవాల్సిందే. కనీసం ఫ్యాన్ నడిచినా కానీ బిల్లు వాచిపోతుంది. పిల్లగాళ్ళకి కూడా ఇప్పుడు హాలిడేస్ అయ్యింటనే ఉండాలి. అవునవును, తప్పదు. అంటే మధ్యతరగతి ఆ పైన ఉన్న వాళ్ళకు 200 యూనిట్లోపు రాదు, కట్టాల్సిందే, బిల్లు కట్టాల్సిందే. తప్పనిసరిగా పెరిగిన వినియోగం తగ్గట్టుగా వాళ్ళు బిల్లు చెల్లించాల్సిందే. సో ఇప్పటికే బిల్లింగ్లు అయిపోయినాయా సార్? ఇంకా బిల్లింగ్ మన 1వ తేదీ నుంచి స్టార్ట్ చేసాం మనం, 14వ తేదీ వరకు కంప్లీట్ అవుతుంది మేడం. ఇంకా కాలే, నడుస్తూ ఉన్నాయి బిల్లింగ్, నడుస్తూ ఉన్నాయి. ఇంత ఎక్స్పీరియన్స్, దాదాపు ఈసారి అసలు 0 బిల్లులు ఏళ్ళ మీద లెక్క పెట్టే అని వచ్చే పరిస్థితి ఉంటుందా? గత నెలనము 2,27,000 కన్జ్యూమర్లకు 0 బిల్లు ఇచ్చాం. ఇప్పుడు అది 1,10,000 మాత్రమే, అంటే దాదాపు 1,30,000 మంది కన్జ్యూమర్లు 0 నుంచి బయటకు, అంటే పెరిగింది వినియోగం కాబట్టి 200 దాటింది కాబట్టి వాళ్ళకు 0 బిల్లు రాలేదు. 1,10,000 మంది మాత్రమే, అంటే బీదవాళ్ళు, పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళకు మాత్రమే ఆ గృహజ్యోతి ఇప్పటికీ అంటే 200 యూనిట్ లోపు వస్తుంది కాబట్టి వాళ్ళకి 0 బిల్లు ఇస్తాం. కానీ మిగతా వాళ్ళంతా దాటిపోయినారు కాబట్టి వాళ్ళకి 0 బిల్లు రాదు. ఎండాకాలం బయట తిరగాలంటే మాకైతే మస్తు భయం అవుతుంది. సో మరి విద్యుత్ సిబ్బంది పరిస్థితి ఎట్లా ఉంది? విద్యుత్ సిబ్బంది 24/7 వర్క్ చేయాల్సింది మేడం. ఎలాంటి అసౌకర్యం ఫీల్ కాకుండా ఉండాలంటే విద్యుత్ ఉద్యోగులు 24/7 చేయాల్సిందే. ఏమాత్రం కరెంటు ట్రిప్ అయినా కానీ, బ్రేక్ డౌన్ అయినా కానీ, అది ఎండ లేదు, వాన లేదు, చీకటి లేదు, రాత్రి లేదు, అంతే వెళ్ళి చేయాల్సిందే. ఉదాహరణకు నిన్న రాత్రి 12:30 మన అరసపల్లికి వచ్చే లైను సారంగపూర్ ఫీడర్ బ్రేక్ డౌన్ అయింది.
12:30 ఏ తెల్లారిన తర్వాత చేద్దాం కదా అంటే అక్కడ ఉన్న వినియోగదారులకు ఎంత ఇబ్బంది, ఎంత అసౌకర్యం. అందుకొరకు 12:30 వెంటనే మళ్ళీ సిబ్బంది వెళ్ళారు. 2:30 వరకల్లా ఆ లైన్ రెక్టిఫై చేసి సప్లై ఇవ్వగలిగినాము. అంటే వాళ్ళకు ఆ విధంగా 24 అంటే మా యొక్క సిబ్బందికి ఇచ్చే అలవెన్సెస్ శాలరీ కూడా ఆ విధంగానే ఉంటుంది. 24/7 చేస్తాం కాబట్టి మనకు శాలరీస్ ఎక్కువ మిగతా డిపార్ట్మెంట్లో. అందుకొరకు అంత ప్రోత్సాహం ఉంది కాబట్టి మా వాళ్ళు అట్లా 24 గంటలు 7 డేస్ చేస్తూనే ఉంటారు. సండే రోజు కదా నేను రెస్ట్ తీసుకుంటా అంటే అక్కడ బ్రేక్ డౌన్ ఉన్న తర్వాత ఇంట్లో రెస్ట్ తీసుకునే తనకు లేదు. అందుకొరకు ఎప్పుడు వినియోగదారుల యొక్క సౌకర్యం చూడాల్సిందే. వినియోగదారులకు కరెంటు ఏమాత్రం పోకుండా 24 గంటలు వాళ్ళకు ఇవ్వాల్సిన బాధ్యత మాది. తప్పనిసరిగా చేయాల్సిందే. ఎండ అనేది లేదు, ఎండాకాలమైనా కానీ చేయాల్సిందే, వానాకాలమైనా చేయాల్సిందే. సో ఇక్కడంతా ఒక మ్యాప్ కనిపిస్తుంది, 33 KV గ్రిడ్ వోల్టేజ్. సో ఈ మ్యాప్ అంతా ఏంటి, దాదాపు ఎన్ని సబ్స్టేషన్స్ మనకు అక్కడ ఇక్కడ ఉన్నాయి, ఎంతమంది ఆఫీసర్స్ ఇక్కడ సూపర్విజన్ చేస్తుంటారు, ఓవరాల్గా వర్క్ అంతా కూడా ఇది హెడ్ ఆఫీస్ ఇక్కడ నుంచే వర్క్ జరుగుతుంటుంది. నిజామాబాద్ యొక్క హెడ్ ఆఫీస్ ఇదే. ఇది 33 KV గ్రిడ్ మ్యాప్ అంటాం. ఇది ఒక్కొక్కటి సబ్స్టేషన్ అంటే మనకు మన జిల్లాలో మొత్తం 215 ఉపకేంద్రాలు ఉన్నాయి. ఇవన్నీ మార్క్స్ అని ఇవన్నీ ఉపకేంద్రాలు. అరే దాన్ని కనెక్ట్ చేసే లైన్స్ ఈ విధంగా ఉందని చెప్పి ఒక గ్రిడ్ మ్యాప్ లాగా తయారు చేశారు. ఇది ఈ 215 సబ్స్టేషన్లలో అంటే మొత్తం మనం సెక్షన్స్గా 51 సెక్షన్స్గా డివైడ్ చేస్తాం జిల్లాను. ఒక్కొక్క సెక్షన్లో రెండు ఉంటాయి, ఒక్కొక్క సెక్షన్లో 10 సబ్స్టేషన్లు కూడా ఉంటాయి. మొత్తానికి 215 సబ్స్టేషన్లు 51 సెక్షన్లలో కలిపి ఉన్నాయి. ఈ సెక్షన్లలో 14 సబ్డివిజన్లుగా విడదీసాం. మళ్ళీ 4 డివిజన్లుగా చేసాం. 4 డివిజన్లు అంటే ఒకటి నిజామాబాద్ హెడ్ క్వార్టర్తో 1 డివిజను, బోధన్ హెడ్ క్వార్టర్తో 1 డివిజను, ఆర్మూర్ హెడ్ క్వార్టర్తో 1 డివిజను, డిచ్పల్లి హెడ్ క్వార్టర్తో 1 డివిజను. కాబట్టి ఆ డివిజన్లలో ఉన్న సబ్ డివిజన్లు సెక్షన్ల యొక్క జరిగే మొత్తం ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అంతా ఆ డివిజన్ మాడి యొక్క డివిజన్ చేస్తారు. వాళ్ళ మీద సూపర్విజన్ ఈ ఆఫీస్ నుంచి వెళ్ళి జరుగుతుంది. ఓకే. సో ఇంత పెద్ద వ్యవస్థ ఎక్కడ ఒక్క అరగంట పవర్ పోయినా కానీ ఉండలేని పరిస్థితి, దీన్ని పోస్ట్పోన్ చేసి తర్వాత పని చేద్దామనే పరిస్థితి ఉండదు. అసలు రెస్ట్ ఉంటుందా సార్ మీకు? అంటే మనకు 24 అవర్స్ బ్రేక్ డౌన్స్ ఏమి ఉండవు కదా మేడం. అంటే ఎప్పుడు ఏదో ఒక వర్క్ ఉంటూనే ఉంటుందా? తప్పనిసరిగా అంటే 24 గంటలు పని చేసినా కానీ సరిపోనంత పని ఉన్నది. బిజీ ఉంటుంది ఎప్పుడు, బిజీ. ఎందుకంటే బిల్డింగ్ ఇప్పుడు 14 తేదీలకు బిల్ చేయాలి. బిల్డింగ్ అయిన తర్వాత మళ్ళీ వచ్చిన బిల్స్ని కలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మధ్య మధ్యన ట్రాన్స్ఫార్మర్లు, అగ్రికల్చర్ ట్రాన్స్ఫార్మర్లు ఫెయిల్ అవుతూ ఉంటాయి, వాటిని రీప్లేస్ చేసుకోవడం. మధ్య మధ్యన లైన్స్ బ్రేక్ డౌన్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఇది సీజన్, హెవీ విండ్ అండ్ గేల్స్ వచ్చేసరికి గాలి దుమారం వచ్చే సీజన్ ఇది ఇప్పుడు. కాబట్టి ఆ గాలి దుమారం వచ్చేది పోల్ విరిగిపోతాయి. ఆ పళ్ళ పోల్ను వెంటనే రాత్రి మళ్ళీ ఎరెక్షన్ చేయాలి. మళ్ళీ రైతులకు కరెంట్ ఇవ్వాల్సిందే కదా. అందుకొరకు ఎప్పుడు చూసినా ఏదో పని ఉండనే ఉంటుంది. మనకి రెస్ట్ అనేది లేదు. రెస్ట్ అనేది వర్క్ బాడీ బాగానే ఉంది మా సిబ్బంది మీద. అయినా చేస్తున్నారు ఓపికగా. ఎందుకంటే మాకు కొత్తగా CMD గారు వరుణ్ రెడ్డి, IAS గారు మా చైర్మన్ అండ్ మేనేజ్ డైరెక్టర్, వెరీ పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్నాడు, చాలా సహకరిస్తున్నాడు. మీరు చేయండి, వాళ్ళకి అప్రిసియేషన్ ఇద్దాం. ఏ మంచి పని చేసినా కానీ వాళ్ళకి అప్రిసియేషన్ ఇవ్వని అని చెప్పి మమ్మల్ని వెన్నుండి ప్రోత్సహిస్తున్నాడు. కాబట్టి తప్పనిసరిగా వారి యొక్క టార్గెట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా సాధిస్తాం కూడా. సాధించడానికి చాలా శ్రమ చేస్తున్నారు సిబ్బంది అంతా కూడా. కానీ ఇన్ జనరల్గా అందరికీ సండే వస్తే ఒక ఫన్ డే, సాటర్డే వచ్చిన ఒక వీకెండ్ ఎంజాయ్ చేయాలని, ఇక ఇప్పుడైతే హాలిడేస్ వచ్చిన పిల్లలకి ట్రిప్స్కి వెళ్ళాలని, లేదంటే ఎంజాయ్ ఇవన్నీ ఉంటాయి స్పెండ్ చేయాలి. అసలు ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైం ఉంటుందా? లేదు మేడం, ఉండదు. మీరు అన్నది వాస్తవం. ఎందుకంటే ఇది స్కూల్లో వెకేషన్ టైంలో మాకు వెకేషన్స్ అని ఏమి ఉండవు. సండే రోజు నిజంగా లైన్ బ్రేక్డౌన్ అయింది అనుకో, సండే రోజు అయినా కానీ ఫ్యామిలీ పిల్లల్ని వదిలిపెట్టాల్సిందే, పోయి చేయాల్సిందే. సప్లై రిస్టోర్ చేసిన తర్వాత వచ్చి ఏమైనా పిల్లలతో ఎంజాయ్ చేయాల్సిందే. కానీ వాళ్ళకు సండేసు పండుగ రోజు, ఈవెన్ పెద్ద పండుగ మన హిందువులకు దసరా పండుగ రోజు కూడా ఏదైనా ఇబ్బంది అనుకోండి, పిల్లల్ని వదిలిపెట్టి రావాల్సిందే. అవన్నీ చూసుకొని సప్లై మళ్ళీ అందరికి ఇచ్చేసి మళ్ళీ ఇంటికి వచ్చి వాళ్ళతో భార్య పిల్లలతోటి పండుగ జరుపుకోవాల్సిందే. అది చేస్తున్నారు. అందుకు సిబ్బందిని అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాం. ఎప్పుడైనా పిల్లలు
ఏం డాడీ మాతో స్పెండ్ చేయరా అసలు ఒక్కరోజైనా ఒక్క ఈ సిచ్యువేషన్ ఒక్కసారి మాతో ఉండిపోండి అని రిక్వెస్ట్ చేసే పరిస్థితులు ఉన్నాయి సార్? ఒక హెక్టిక్ ఉండే పరిస్థితులు, మీరు మర్చిపోని పరిస్థితి ఏదైనా ఉందా? చాలా సందర్భాలు ఉన్నాయి మేడం. ఇప్పటి కూడా ఇప్పుడు మనం వచ్చిన తర్వాత లంచ్ చేసి వచ్చిన తర్వాత ఇక 5 తర్వాత 6 తర్వాత ఇంటికి వెళ్దామని చూస్తే ఎవరో కన్జ్యూమర్ వస్తారు, ఏదో ప్రాబ్లం వస్తుంది. ప్రతిరోజు 7-8 అవుతుంది. పోయేసరికి మా మనవడు ఉంటాడు, మా తాత ఆరుకుంటా బయటకు పోదామంటే వీలే అవుతలేదు. అట్లా చాలా పెద్ద అంటే పోస్ట్ పెద్దగా అయింది, బాధ్యతలు కూడా పెద్దగా అవుతూ ఉంటాయి. కాబట్టి ఫ్యామిలీ పిల్లలతోటి గడపడం కొద్దిగా వాళ్ళకు టైం ఇవ్వడం అనేది ఇబ్బంది అవుతుంది. ముఖ్యంగా ఫస్ట్ ఇదానికే చూడాలి కాబట్టి దీనికే చూస్తున్నాం. అది చాలా సందర్భాలలో అసంతృప్తి కూడా ఉంటారు పిల్లలు, అంటే అరే మాతో గలపలేదు అని. అయినా తప్పదు, ఎందుకంటే వినియోగదారుల సేవ అతి ముఖ్యం కాబట్టి ఇటు ముందు అటు ఇటు బ్యాలెన్స్ చేయాల్సింది, అటు ఇటు బ్యాలెన్స్ చేయాల్సింది. ఇటు కన్జ్యూమర్లే ఇంపార్టెంట్ కాబట్టి కన్జ్యూమర్ల సేవ చేసిన తర్వాతనే మనం ఇంటికి వెళ్ళి వాళ్ళతో భార్య పిల్లలతోటి గడపాల్సి వస్తుంది. ఎప్పుడైనా మీ పిల్లలు ఏదైనా అడిగినప్పుడు మీకు కొంచెం గిల్టీగా అనిపించే సందర్భం ఏదైనా ఉందా సార్? చాలా సందర్భాలు ఉన్నాయి. అంటే మనం ఏదో ఒకటి అంటే పొద్దున అనుకుంటాం మనం సాయంకాలం ఇటు వెళ్దాం, లేకపోతే ఈ ఊరు వెళ్దాం, లేకపోతే ఈ తీర్థయాత్ర చూద్దాము అని ప్లాన్ చేసిన రోజే ఏదో ఒక సందర్భంలో మనకి ఏదో ఒకటి అవుతుంది, ఆ రోజు పోవడం వీలు కాదు. అప్పుడు వాళ్ళు అసంతృప్తి, మనకు గిల్టీ ఫీలింగ్, అరే మనం ఆ మాట అనుకున్నాము అయినా పోలేకపోతున్నాం అయినా ఇక వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇట్లున్నది బేటా ఇట్లా అంటే సరే అని అంటారు. అంతే ఇలా చాలా సందర్భాలు ఉన్నాయి అట్లా గిల్టీ ఫీల్ అవ్వాలనేది. సో సందర్భాల్లో ఓకే, కానీ కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి మన ఇంట్లో మనం ఎక్స్క్లూజివ్గా దాన్ని ఉండాల్సిందే. ఒక ఫంక్షన్ మనం చేసినప్పుడు, ఒక ఫంక్షన్కి వెళ్ళకుండా వాళ్ళు కొంత ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కానీ మన ఇంట్లో ఫంక్షన్స్ పెట్టుకున్నప్పుడు ఎక్స్క్లూజివ్ పిల్లల కోసం మనం టైం స్పెండ్ చేయాలనుకుని తీసుకున్నప్పుడు ఏదైనా సందర్భం మిమ్మల్ని బాగా హర్ట్ చేసింది ఉంది? ఒక చిన్న ఫంక్షన్, సత్యనారాయణ స్వామి పూజ చేసుకుంటున్నాం మేము. ఆ రోజు ఇక లీవ్ పెట్టలే చిన్న 2-3 అవర్స్ కదా అని, కానీ ఫోన్ కాల్స్ విపరీతంగా అప్పటికే బ్రేక్ డౌన్ వచ్చింది. ఒకటి అటు సత్యనారాయణ పూజ మీద కూర్చున్నాం, ఇటు ఫోన్ కాల్స్ వస్తూ ఉన్నాయి. పూజారం లేవద్దు అని అంటాడు, ఇక తప్పదు ఫోన్ కాల్స్ అటెండ్ చేసి వచ్చేసరికి ఇంట్లో అరే పూజ కదా ఇట్లా అంటే మరి ఏం చేద్దాం ఫోన్ కాల్స్ వస్తున్నాయి కాబట్టి అని ఆ విధంగా జరిగిన సందర్భం ఉంది. నాకు తెలిసి 365 డేస్ ఇటు వర్క్ సిన్సియర్గా చేస్తూ అటు ఫ్యామిలీని కన్విన్స్ చేస్తూనే ఉండే పరిస్థితి ఉంటుందేమో. అంతే చేయాల్సిందే, తప్పదు. అట్లా అయితేనే మనం నెట్కి వస్తాం. మనం వన్ సైడ్ ఉన్నాం అనుకోండి కష్టము. భార్య పిల్లలు, పిల్లలు అసంతృప్తి, అందుకొరకు బ్యాలెన్స్ చేయాలి. వాళ్ళకు కొద్దిగా టైం ఇవ్వాల్సిందే, ఇటు డిపార్ట్మెంట్కు సమయం ఇవ్వాల్సిందే, రెండింటి మధ్యన బ్యాలెన్స్ చేస్తూ పని చేయాల్సిందే, తప్పదు. సో ఇక్కడ ఇప్పుడు గ్రిడ్ గురించి చెప్పారుగా, దాదాపు మన నిజామాబాద్లో డిపార్ట్మెంట్ అండర్లో ఎంతమంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తూ ఉంటుంటారు? అయితే మొత్తం 1328 మంది చేస్తున్నాం. దానిలో ఇంజనీరింగ్ స్టాఫ్ ఒక 120 వరకు ఉంటారు, ఇంజనీరింగ్ స్టాఫ్. అకౌంట్ స్టాఫ్ ఒక 300 వరకు ఉంటారు. మిగతా అంతా ఫీల్డ్ సిబ్బంది, 900 వరకు ఫీల్డ్లో పనిచేసే కార్మికులు, అంటే జూనియర్ లైన్మెన్స్, అసిస్టెంట్ లైన్మెన్స్, లైన్మెన్స్, సీనియర్ లైన్స్ పెట్టరు, సీనియర్ లైన్స్ వీళ్ళంతా ఫీల్డ్ సిబ్బంది అంటారు. వాళ్ళు ఒక 900 మంది వరకు ఉంటారు. మిగతా వాళ్ళంతా అకౌంట్స్ అంటే నాన్ ప్రొవిన్షియల్ స్టాఫ్ అంటాం వారిని. వీళ్ళు అంతా ఓఎన్ఎం స్టాఫ్ అంటాం, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ స్టాఫ్ అంటాం. 900 మంది ఉంటారు, ఎందుకంటే మన ఎన్పిటి అంటే కరెంటు వ్యవస్థకు వాళ్ళే బ్యాక్ బోన్, ఆపరేషన్ అంటే వాళ్ళతోటే మెయింటైన్ అవుతుంది సప్లై. వాళ్ళు లేకపోతే మనకి ఇట్లా ఉండలేము మనం. అందుకొరకు వాళ్ళే మెయిన్ కాబట్టి వాళ్ళు 900 మంది ఉన్నారు, 900 920 దాకా ఉన్నారు. మిగతా 300 మంది ఇంజనీరింగ్ అకౌంట్ స్టాఫ్ ఉంటారు. సో మరి ఇప్పుడు సిబ్బంది అంతా కూడా ఉన్నారు, వర్క్ అంతా కూడా జరుగుతుంది. కానీ హైదరాబాద్ మనం నిజామాబాద్ కంపేర్ చేసుకుంటే అక్కడ డొమెస్టిక్ యూసేజ్ ఎంతనో కమర్షియల్ యూసేజ్ కూడా అంతకంటే ఎక్కువ ఉంటుంది. మరి నిజామాబాద్కి వచ్చేసరికి అగ్రికల్చర్ సెక్టర్, అగ్రికల్చర్ ఎక్కువ, డొమెస్టిక్ తక్కువ. సో ఇవి రెండు కూడా ఎట్లా మేనేజింగ్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ప్రజెంట్ ఎట్లా ఉంది సిచ్యువేషన్? నిజామాబాద్ జిల్లా ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత జిల్లా. ఈ జిల్లాలో సుమారుగా 183,000 పంప్ సెట్లు ఉన్నాయి, 183,000 పంప్ సెట్లు. మొత్తం సర్వీసులు వచ్చి 800,000 ఉన్నాయి. అంటే ఇండ్లు, గృహాలు, గృహేతరాలు, కమర్షియల్వి, ఇండస్ట్రీస్ ఇవన్నీ కలుపుకుంటే 800,000 ఉన్నాయి. దానిలో 183,000 వ్యవసాయ పంప్ సెట్లు, ఇక మిగతా అన్ని ఇండ్లు. మనకు అగ్రికల్చర్ ప్రిడామినెంట్ కాబట్టి దాదాపు 45,000 ట్రాన్స్ఫార్మర్లు మన జిల్లాలో ఉన్నాయి.
45,000 ట్రాన్స్ఫార్మర్లు అగ్రికల్చర్కే ఉంటాయి. అగ్రికల్చర్గా దాదాపు 90% అగ్రికల్చర్ ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి. మనది మన జిల్లాలో ఎక్కువ వ్యవసాయ వినియోగమే ఎక్కువ, దాదాపు 40-50% అగ్రికల్చర్కే మనం తీసుకున్నది. మనకి ఇప్పుడు పీక్ లోడ్లో ఉన్నాం కాబట్టి 9 మిలియన్ యూనిట్స్ ఎవ్రీడే డిమాండ్ వస్తుంది మనకి. 9 మిలియన్ యూనిట్స్లో ఒక 4-5 మిలియన్ యూనిట్స్ అగ్రికల్చరే తీసుకుంటుంది. ఇక మిగతా 4 మిలియన్ యూనిట్స్ అన్నీ గృహాలు, షాపులు, థియేటర్లు, హోటల్స్, ఇండస్ట్రీస్ ఇవన్నిటి కలిపి ఒక 4 మిలియన్. అంటే ఆ గృహ వ్యవసాయ దాంట్లో మనకు లైన్స్ అన్నీ కూడా అడవి ద్వారా పోతూ ఉంటాయి, చెట్లు ఉంటాయి, చేమలు ఉంటాయి. అందుకొరకు వాటి మీద ఏదో ఒక చెట్టు పడి ఏదో ఒక పడి వాటిని ఎప్పుడు డ్యామేజ్ అవుతూ ఉంటాయి, వాటిని రెక్టిఫై చేస్తూ ఉండాలి. ఎప్పుడు రెక్టిఫై చేస్తూనే ఉండాలి. ఇక వాళ్ళకు కరెంటు 2-3 రోజులు కరెంట్ లేకపోతే వాళ్ళకు పంటలు ఎండిపోయే అవకాశం ఉంటుంది. కూరగాయలు పెట్టుకుంటున్న కూరగాయలు ఉండవు. అందువరకు వాళ్ళకు ఎలాంటి నష్టం కలగకుండా మనం తప్పనిసరిగా వెంటనే డ్యామేజ్ జరిగింది అంటే నెక్స్ట్ డే దాన్ని మనం రెక్టిఫై చేయాల్సిందే, వాళ్ళకి సప్లై రిస్టోర్ చేయాల్సిందే. సో డ్యామేజ్ వల్ల ఇటు క్రాప్ నష్టపోవడంతో పాటు కొన్ని సందర్భాల్లో వర్షం పడి అతిగా విరిగిపడడం వల్ల గుడ్లు చనిపోయినాయని, మేకలు చనిపోయినాయని, అక్కడ ఏదో వర్క్ చేస్తుండే ఉండే ఫార్మర్ చనిపోయినాయని ఇవన్నీ కూడా వింటుంటాం. సో అట్లాంటి సందర్భంలో యాజ్ అ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఎట్లాంటి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి? అయితే నిజామాబాద్ జిల్లాలో విద్యుత్ మేమే పంపిణీ చేస్తున్నాం కాబట్టి విద్యుత్ ద్వారా యాక్సిడెంట్లు జరిగినప్పుడు జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంటుంది. అంటే విద్యుత్ ద్వారా ప్రమాదం జరిగేది మా సిబ్బందికి జరుగుతుంది, తర్వాత పబ్లిక్ నార్మల్ పబ్లిక్ ప్రజలకు జరుగుతుంది, పశువులకు జరుగుతుంది. కాబట్టి వీళ్లకు జరగకుండా ఉండాలని ప్రతి సంవత్సరం మే మొదటి వారము భద్రతా వారోత్సవాలని జరుపుకుంటాం మనం. మే 1 నుంచి 7 వరకు అటు సిబ్బందితోటి, రైతులతోటి, వినియోగదారులతోటి వాళ్ళతోటి కలిసి వాళ్ళతో మీటింగ్లు పెట్టి విద్యుత్ ప్రమాదం జరగకుండా ఉండాలంటే ఏమేమి చేయాలనేది వాళ్ళకి అవగాహన చేస్తాం. కొన్నిసార్లు పాటల రూపంలో, కొన్నిసార్లు నాటక రూపంలో వాళ్ళకి అక్కడ చిన్నగా నాటిక ద్వారా చూపి చేపడం కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే విద్యుత్ ప్రమాదం ద్వారా ఒక మనిషి చనిపోతే 5 లక్షలు ఇవ్వాలి మేము, ఒక పశు బర్రె కానీ ఆవు కానీ చనిపోతే 40,000 ఇవ్వాలి, మేక చనిపోతే 7,000 ఇవ్వాలి. ఆ విద్యుత్ ప్రమాదం జరగకపోతే ఆ డబ్బులు మనకు తగ్గితే దాన్ని మనం వేరే అభివృద్ధి పనులకు ఉపయోగించుకోవచ్చు. ఒక మనిషి చనిపోయినంటే వాళ్ళకి నిజంగా ఎక్స్గ్రేషన్ ఇచ్చే ఎక్స్గ్రేషన్ దేనికి సరిపోదు అది. ఎందుకంటే ఒక ఎర్నింగ్ పర్సన్ చనిపోయినంటే వాళ్ళకి ఏం లేదు. కాకపోతే ఏంటంటే మా ద్వారా ఒక మనిషి చనిపోయినా ఏదో మానవత్వం ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తున్నాం కానీ అవి జరగకుండా ఉంటే ఎంత బాగుంటుంది. అంటే ఇప్పుడు ఆ 5 లక్షలు ఇవ్వడం తప్పుతుంది, ఆ 5 లక్షలతో మనం వేరే ఒక అభివృద్ధి ఒక ట్రాన్స్ఫార్మర్ లో వోల్టేజ్ ఉందనుకో ఒక ట్రాన్స్ఫార్మర్ అదనంగా పెట్టుకోవచ్చు, ఒక సబ్స్టేషన్ కట్టుకోవచ్చు లో వోల్టేజ్, అందుకొరకు ఆ పనులకు యూజ్ చేసుకోవచ్చు. అందుకొరకు జరగకుండా ఉండాలని మనం ఈ భద్రతా వారోత్సవాల్లో ప్రజలకు చెప్తున్నాం. మనం ముఖ్యంగా నేను ప్రజలను కోరేది ఏంటంటే, అయితే ఇప్పుడు మీరు ఒకటి చెప్పారు నాకు, అంటే ఇట్లాంటి యాక్సిడెంట్స్ అనుకోని యాక్సిడెంట్స్ చాలా జరుగుతాయి. సో అనుకోని యాక్సిడెంట్స్ అండ్ దాంతోపాటు అందులో కొన్నిసార్లు నిర్లక్ష్యాలు కూడా ఉంటాయి. సో మీరు ఫీల్డ్ లెవెల్లో ఎంక్వైరీ చేసినప్పుడు ఎట్లాంటి నిర్లక్ష్యం గుర్తించారు? మెయిన్గా ఇంట్లలో కావచ్చు అండ్ దాంతోపాటు అగ్రికల్చర్ ల్యాండ్స్లో కావచ్చు. ఇంతకుముందే చెప్పుకున్నప్పుడు మనకు లైన్ బ్రేక్ డౌన్ అయినా కానీ, లైన్ ఏదైనా డ్యామేజ్ అయినా కానీ మా సిబ్బంది వెళ్ళి పని చేస్తూ ఉంటారు. పని చేస్తూ ఉన్నప్పుడు పోల్ల పైన ఎక్కి పని చేస్తూ ఉంటారు. ఆ పోల్ల పైన ఎక్కి పని చేస్తున్నప్పుడు జనరల్గా భద్రతకు సంబంధించిన సేఫ్టీ ఎక్విప్మెంట్స్ అని వాడుకుంటూ చేస్తే వాళ్ళకు ప్రమాదం జరగకుండా. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మీ ఎదురుగానే పెట్టాం మనం సేఫ్టీ బెల్ట్ అంటాం దాన్ని. సేఫ్టీ బెల్ట్ అంటే ఇక్కడ పైన భుజాలకును ఇక్కడ వేసుకుంటే మనకి అది ఒక హుక్కు ద్వారా అక్కడ వేసుకుంటే పని చేసుకుంటే ఏదైనా పొరపాటున కరెంట్ షాకో ఇండక్షన్ తోటి భయంతో చేతులు వాళ్ళు పెట్టినా కానీ కింద పడరు, కింద పడరు కాబట్టి సేఫ్గా ఉంటుంది. అది భద్ర చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా హెల్మెట్ అనేది పెట్టుకోవాలి. ఫాలింగ్ ఆబ్జెక్ట్స్ ఏదైనా బరువైన వస్తువులు పైన పడుతూ ఉంటే తలకు డ్యామేజ్, అందుకొరకు అట్లా ఒకటి. అదేవిధంగా ఇంకోటి వోల్టేజ్ సెన్సర్ అని ఉంది. వోల్టేజ్ సెన్సర్ మనం ఇక్కడ పాకెట్ పెట్టుకుంటే అంటే మనం కరెంటు దగ్గరికి పోగానే ఆటోమేటిక్గా ఇక్కడ బీప్ బీప్ సౌండ్ అను సా అంటే మనం పని చేస్తాను కోతున్నాం కాబట్టి దానిలో కరెంటు ఉందనేది మనకు చెప్తుంది. కాబట్టి వెంటనే కిందికి దిగి మళ్ళీ కరెంటు బంద్ చేసుకొని దాని మీద చేయాలి.
ఇది సిబ్బందికి. ఇక ప్రజలకు చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా నేను వాలి ఉన్న అంటే లీన్డ్ పోల్స్ ఉంటాయి, పోలు వంగుతూ ఉంటాయి వర్షాలు, గాలి వానకు వచ్చి వర్షాలకు వంగుతూ ఉంటాయి. అట్లాంటివి కనుక్కున్నా కానీ ఒక లైన్ తెగి కింద పడుతూ ఉంటాయి, లైన్ తెగి కింద పడితే అట్లాంటి సందర్భాలు ఏమైనా ఉంటే వెంటనే మా సిబ్బందికి అక్కడున్న ఏరియా లైన్ మెన్ కానీ ఆ ఏరియా ఏఈ కానీ చెప్తే మా వాళ్ళు వచ్చి దాన్ని సరి చేస్తారు. కానీ ప్రజలు ఎట్టి పరిస్థితిలో దాన్ని ముట్టద్దు, టచ్ చేయొద్దు కూడా, దాన్ని ఎలాంటి పనులు కూడా చేయొద్దు. అదేవిధంగా ముఖ్యంగా నేను రైతులను కోరేది ఏంటంటే, వాళ్ళకు ట్రాన్స్ఫార్మర్ యొక్క ఫీజు పోతే మా సిబ్బందికి ఇన్ఫర్మేషన్ ఇస్తే సరే వస్తారు, కానీ ఒక గంట రెండు గంటలు లేట్ అవుతుంది, ఆ గంట రెండు గంటలు కరెంటు నష్టపోతున్నాం కదా అని చెప్పి వాళ్ళే స్వయంగా ట్రాన్స్ఫార్మర్ బంద్ చేసుకొని ఫీజు వేసే క్రమంలో వాళ్ళకు కరెక్ట్ అనుభవం ఉండదు కాబట్టి ఆ ట్రాన్స్ఫార్మర్ బంద్ చేసినప్పుడు మూడు పైన మూడు బ్లేడ్లు ఉంటాయి, ఆ మూడు బ్లేడ్లు ఓపెన్ అయినా లేదా అనేది చూసుకోరు. తర్వాత వాళ్ళకి ఎర్త్ డిశ్చార్జ్ రాడ్స్ కూడా ఉండదు కాబట్టి దాంతో పెట్టుకోరు కాబట్టి వాళ్ళు ట్రాన్స్ఫార్మర్ ఎక్కి ఏ ఎడ్జ్ ఫీజు రీప్లేస్ చేస్తున్న సందర్భాలలో కరెంటు షాక్ వచ్చి చనిపోయిన సందర్భాలు కూడా బాగా ఉన్నాయి. కాబట్టి రైతులకు నేను ముఖ్యంగా కోరేది ఏంటంటే, మీ యొక్క ట్రాన్స్ఫార్మర్ ఫీజు పోయిందంటే దయచేసి మా యొక్క సిబ్బందికి తెలియండి, లేదంటే 1912 అనేది టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, ఆ నెంబర్కి ఫోన్ చేసినా కానీ మా ట్రాన్స్ఫార్మర్ ఫీజు పోయిందంటే అది వరంగల్కి వెళ్తుంది, వరంగల్ నుంచి మా దగ్గరకు వచ్చి మా వెంటనే స్టాక్ చెప్పడం జరుగుతుంది, పోయి రీప్లేస్ చేస్తాం ఫీజు. కాబట్టి వినియోగదారులకు ముఖ్యంగా రైతు సోదరులకు నేను కోరేది ఇది. అదేవిధంగా గాలి వాన వచ్చినప్పుడు తెగిపడ్డ వైర్లను అస్సలు ముట్టద్దు, ఎవ్వరు కూడా ముట్టద్దు. దాన్ని ఏదన్నా ఒక ఇన్సులేటెడ్ కట్టెతోటి, పొడి కట్టెతోటి అది ఒకది పక్కకనండి, కానీ చేతితో అస్సలు టచ్ చేయొద్దు. అది వెంటనే ఇన్ఫర్మేషన్ ఇస్తే దానిలో కరెంటు లేకుండా కరెంటును నిలిపేసేస్తారు, అప్పుడు ఆ సిబ్బంది వచ్చి దాన్ని రెక్టిఫై చేసుకుంటారు. కాబట్టి నేను రైతు సోదరులకు కోరేది ముఖ్యంగా ఇది. సో రైతులకు చెప్పారు ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర ఎట్లా జాగ్రత్తగా ఉండాలి, గల్లీలో కావచ్చు రోడ్లపైన చెప్పారు. మరి కొన్ని సందర్భాల్లో ఇంట్లల్లో కూడా కరెంట్ షాక్స్ ఉండే పరిస్థితి ఉంటాయి, సో అట్లాంటి నోటీస్ ఏమైనా చేసారా అసలుకి ఇండిపెండెంట్ డొమెస్టిక్లో ఉండే వినియోగదారులు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ వీటితో పాటు ఇండ్లల్లో కూడా చాలా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఎక్కడ జరుగుతాయంటే గ్రామాలలో గృహిణులు బట్టలు ఉతికిన తర్వాత ఆ తడి గుడ్డలను స్టీలు రోప్ కట్టి ఆరేస్తూ ఉంటారు. ఆ స్టీల్ రోప్కు పొరపాటున వాళ్ళ యొక్క సర్వీస్ వైరు లీక్ అయ్యి, ఇన్సులేషన్ లీక్ అయ్యి ఆ కరెంటు దాని ద్వారా వచ్చి తడి గుడ్డల ద్వారా వచ్చి ఆ గృహిణులు చనిపోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ నార్మల్గా ఈ కూలర్స్, జనరల్గా కూలరు మంచి కూలరు అంటే 5-స్టార్ రేటింగ్ ఉన్న కూలర్ వాడాలి, ఇన్సులేషన్ బాగుంటుంది. అలా కాకుండా రేకు పాడైపోయినది, సర్వీస్ వైర్ పాడైపోయిన కూలర్లు వాడుతూ ఉంటారు. అట్లాంటి అజాగ్రత్తగా ఆ సర్వీస్ వైరు లీక్ చెడిపోయిన సర్వీస్ వైర్కు దాని మీద కాలిపడడం, టచ్ చేసో చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని సందర్భాలు ఇక్కడ నందిపేటలో ఒక చిన్న పాప 7-8 ఇయర్స్ సూపర్ బజార్లో పోయింది, ఫ్రిడ్జ్ ఓపెన్ చేసింది అంతే, ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఫ్రిడ్జ్లో లోపల సప్లై వచ్చేసింది, అక్కడే చనిపోయింది. చాలా బాధకరం. అంటే అట్లాంటి సందర్భాలలో ఏం చేయాలంటే మనకు ఇంట్లో కంపల్సరిగా ఎర్తింగ్ అనేది ఉండాలి, ప్రతి ఇంటి దగ్గర ఎర్తింగ్, లోకల్ ఎర్తింగ్ ఉండాలి. ఇంకొకటి ముఖ్యమైన సాధనం ఏంటంటే ఎర్త్ ఫాల్ట్ రిలే అని ఒకటి ఉంటుంది. అంటే ఏ మాత్రము ఎర్త్కు అయినా కానీ ఆ రిలే ఒకటి ఆటోమేటిక్గా కరెంటు బంద్ చేస్తుంది, ఎర్త్ ఫాల్ట్ రిలే అని ఉంటుంది. అది ప్రతి ఇంట్లో పెట్టుకుంటే చాలా చాలా ప్రమాదాలు మనకు మనం కాకుండా కాపాడుతాయి ప్రతి ఇంట్లో. అదేవిధంగా పెద్ద పెద్ద ఎక్విప్మెంట్లు 3 పిన్నులున్న అది పెట్టాలి, అంటే ఒకటి దానిలో ఎర్త్ ఉంటుంది, ఎర్త్ ద్వారా ఏదైనా లీక్ అయినా వెంటనే ఎర్త్కి వెళ్ళిపోతుంది కాబట్టి మనుషులకు ప్రమాదం కాకుండా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా హెవీ లోడ్ అంటే మనకు గీజర్ కానీ హీటర్లు ఉంటాయి, తర్వాత కూలర్లు 3 పిన్నులున్న సాకెటే వాడాలి, 2 పిన్నులను అస్సలు వాడద్దు. దాంతోపాటు మీటర్ దగ్గర లోకల్ ఎర్త్ చేసుకోవాలి. అదేవిధంగా ఇంతకుముందు చెప్పినట్టు ఎర్త్ ఫాల్ట్ రిలే అనేది పెట్టుకోవాలి, ప్రతి ఇంట్లో పెట్టుకుంటే కొద్దిగా లీక్ అయినా వెంటనే కరెంట్ ఆపేస్తుంది, కాబట్టి మనకు ప్రమాదం కాకుండా ఉంటుంది. ఇది దీని గురించి ఎక్కువ అవగాహన లేదు ప్రజలలో. ఎర్త్ ఫాల్ట్ రిలే అనేది మన షాప్లో పోయి అడిగితే చిన్న పెద్ద పెద్ద కాస్ట్ ఏమి ఉండదు, దానికి కొత్త 200-300 ఉంటుంది మామూలుగా. అది ఏంటంటే అది పెట్టుకుంటే ఏంటంటే ఎర్త్కు ఏమాత్రం లీక్ అయినా కానీ వెంటనే ట్రిప్ అవుతుంది, కరెంట్ ఆగిపోతుంది. కరెంట్ ఒకవేళ మళ్ళీ మీరు అరే కరెంట్ ఆగిపోయింది మళ్ళీ చేసినా కానీ ఆల్రెడీ ఆ ఫాల్ట్ ఉంది కాబట్టి మళ్ళీ ట్రిప్ అయిపోతుంది, కరెంట్ అసలు ఆ సిస్టంలోకి రానియ్యదు అట్లా. అందుకొరకు అది చాలా ఇంపార్టెంట్, అది కూడా పెట్టుకోవాలి.
కరెంటు పట్ల మనం ఎంత అవగాహన ఉన్నామని ఇప్పటికే ఇంటర్వ్యూ చూసే వాళ్ళ అందరికీ కూడా అర్థమై ఉంటుంది. అందుకనే మనకు అధికారులు చెప్పే చిన్న చిన్న టిప్స్ మనం పాటించడం వల్ల మనం ఉండే ఇంట్లో వస్తువులు కావచ్చు, మన ప్రాణాలు కావచ్చు, చాలా జాగ్రత్త ఉంటుంది. ఈ హాట్ సమ్మర్ని మనం కూల్గా కూడా ఎంజాయ్ చేసే పరిస్థితి ఉంటుంది. సో ఇది ఇవాళ ఇంటర్వ్యూ. మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూతో మరి ఇంకొక ఆఫీసర్తో మళ్ళీ కలుద్దాం.